సందేశం ఉందేమో నేను అనుకుంటున్న అంతర్లీనంగా ఎక్కడా కూడా ఈ అంశం ప్రస్తావనకు రాలేదు కానీ మద్య నిషేధం గురించి ప్రస్తావించలేదు సీఎం గారు. అంటే మద్య నిషేధం నేను గతంలో అన్నాను, ఇప్పుడు కుదరదానో ఏదో ఒక ప్రకటన కూడా చేస్తారేమో అనుకున్నా, అది చేయలేదు. కానీ ఒక సందేశం ఏమో, ఎందుకంటే అక్క చెల్లెమ్మలకి ఇది తప్ప వేరేది లేదు, ఒకవేళ మద్య నిషేధం కనుక నేను చేస్తే ఈ పథకాలు మీకు ఇవ్వటం కుదరదు, పథకాలు కావాలా మద్య నిషేధం కావాలా తేల్చుకోండి మీరేనని ఒక రకంగా ఓ బెదిరింపు అనుకుందామా, ఒక సందేశమో సంకేతమో ఇచ్చినట్టుగా కూడా నాకు అర్థమవుతోంది. పరోక్షంగా స్పష్టంగా ప్రజలకే చెప్పినట్టే. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి అసలు మొత్తం ఈ బ్రాండ్లు మీవేనంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, డిస్టిలరీలు మీవే, ఈ మద్యం ఈరోజు ఈ పరిస్థితి కారణమంతా మీరేనని చెప్పి మీరేమో మన జనాన్ని తాకుండా చేసి తద్వారా డబ్బులు రాకుండా చేసి ఒక విషపూరితమైన కుట్ర, మీరేమో ఆ మందు తాగితే విషం చచ్చిపోతారని చెప్పి మీరు ఎక్కడో ప్రసాదం పడలో అంతా మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ గొడవలు చేశారు, బట్ మీరే విషం పన్నుతున్నారు, మీదే విషపూరిత కుట్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ నిన్న. విజయ్ గారు మీకు, పెద్ద తులసిరెడ్డి గారికి, నరసింహారావు గారికి, టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికి కూడా నమస్కారం. ఈరోజు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి తీర్థెన్నులు, ప్రశ్నించే వాళ్ళని సస్పెండ్ చేయడం, సభ్యుల్ని బయటకు పంపించేసి ఏకపక్షంగా కూర్చొని ఏం చెప్పదలుచుకున్నారో వాటన్నింటినీ చదివేసి మమ అనిపించేయటం, వాటిల్లోనే లేని పవిత్రతని పెద్ద ఎత్తున చాటుకోవటం, దానికోసం గంధం పూసుకోవటం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఈనాడు చేస్తున్నటువంటి విషయం కాదు. ఏనాటి నుంచో కూడా ఇదే పద్ధతిలో ఉంటాడు. ఆయన చదివాడు, చక్కగా చదివి చంద్రబాబు నాయుడు గారి కుట్రను బయటపెట్టాడు. ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ప్రాణాలు కాపాడాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి అనే కుట్ర కదా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు ఆయన పోస్తున్నటువంటి విషయాన్ని తాకుండా ఉండే దానికోసం చేస్తున్న ప్రయత్నం కదా తెలుగుదేశం పార్టీది. దాన్ని కుట్ర కొంత చూపించి మిమ్మల్ని చంపుదామంటే, మీ తాలిబొట్లు తెంచుదామంటే, ఫ్యాక్షన్ సంస్కృతిలో ఇది పెద్ద విషయం కాదు. ఈ తాలిబొట్లు తెంచడం, భౌతికంగా మనుషులను లేకుండా చేయటం, అంగవైకల్యాలకు గురి చేయటం, కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి బతికేటట్టుగా తయారు చేసుకోవటం, గ్రామాలు వాళ్ళ మీద ఆధారపడి బతికేటట్టుగా తయారు చేసుకోవటం, ఇదంతా కూడా ఫ్యాక్షన్ సంస్కృతిలో భాగం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, దురదృష్టం ఏంటంటే ఆ మైండ్ సెట్ వేళ్ళ ముఖ్యమంత్రిగా రావాల్సినటువంటి ఆలోచనలు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి రావటం. ఒక ఫ్యాక్షన్ నాయకుడి యొక్క ఆలోచనలే ఈ రోజు కూడా తిరిగి తిరిగి రిపీట్ అవుతా ఉన్నాయి అన్నిట్లో. మనం కనుక ఒకసారి చూసుకుంటే ఆయన చెప్పేది ఏంటంటే, ఈ మద్యం ఆదాయం వీటి కోసం నేను వినియోగించడానికి నేను సంపాదిస్తున్నాను, వాటిని సంపాదించుకోనియకుండా చేస్తున్నాడు, తద్వారా మీకు నేను పెట్టలేకపోతున్నాను అని. ఏంటి, ఒక కుటుంబం ఉంది, ఒక తండ్రి నేను దొంగతనం చేసుకొస్తున్నాను, హత్యలు చేస్తున్నాను, లేకపోతే ఇంకొక అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నాను, మీకు మిమ్మల్ని పోషించడానికని భార్య పిల్లలకు చెప్తే హర్షిస్తారండి? సొంత భార్య పిల్లలు హర్షిస్తారా? భర్త అలా చేసుకొచ్చి మమ్మల్ని బతికిస్తున్నాడని బాధపడరా? మనస్తాపానికి గురిగారా? ఇది కదా వాస్తవ స్థితి. ఈ రాష్ట్రంలో ఒక తండ్రి ఇలా, నేను మీ బిడ్డల మరణాలని దగ్గర చేరుస్తూ మీకు సరదాగా అప్పుడప్పుడు ఈ పథకాలు ఇస్తానని చెప్పడంలో అర్థమేంటి? ఇక్కడ నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, ప్రభుత్వ ఖజానాని జగన్మోహన్ రెడ్డి లూటీ చేయటానికి ఈ సంక్షేమ పథకాలు, వయా సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వ ఖజానా, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కానివ్వండి, ఇలాంటి అక్రమ దాంట్లో వచ్చే ఆదాయం కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రకృతి సంపదల్ని దోచుకోవడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కానివ్వండి, ఇదంతా కూడా వయా సంక్షేమ పథకాల్లో పెట్టి భారత గారి ఇనప్పెట్లోకి చేర్చేటువంటి కార్యక్రమం తప్పిది. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలని ఏ ప్రజానికానికి ఉపయోగపడేదాకా ఉండేదానికి అవకాశం లేదు. ఇవన్నీ వయా పథకాలు మాత్రమే. అంటే ప్రభుత్వ డబ్బును నేరుగా లూటి చేయటం కాకుండా ప్రభుత్వ ఖజానాన్ని ప్రజలకు పంచి ప్రజల్లో నుంచి తీసుకొచ్చేయటం. ఈ రాష్ట్రంలో నేను డే వన్ నుంచి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి సారా బట్టీలు, సారాయి అమ్ముకోవటానికే ఈ పథకాలు, జగన్మోహన్ రెడ్డి సారా బట్టీల్లో కాసిన సారాయి అమ్మటానికే ఈ పథకాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి పెడతా ఉన్నాడు. ఆదాయం వస్తుంది ఎక్కడి నుంచి, పంపిణీ చేస్తుంది ఎక్కడ? ఈ రాష్ట్రంలోనే కదా, ఈ రాష్ట్ర ప్రజానీకానికే కదా నువ్వు ఆ సారాయి అమ్ముతున్నావు, ఈ రాష్ట్ర ప్రజానీకానికే కదా నువ్వు అందులో నుంచి వచ్చిన డబ్బులు మిగిల్చి
సంక్షేమ పథకాలను అందజేస్తా ఉన్నావు అంటే ఏంటి దీని అర్థం నీ సంక్షేమ పథకాలు అక్కర్లేదు కదా నువ్వు దోపి అక్కడి నుంచి తెచ్చిన డబ్బు వాళ్ళకి ఇచ్చేది ఏంటి నువ్వు కొంత మిగిలించుకోగా వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గరే ఉంచితే నువ్వు ఇయాల్సిన దానికన్నా నువ్వు ఇచ్చిన దానికన్నా ఎక్కువ జరిగింది కదా ఇది ఎక్కడా కూడా ఉత్పత్తి రంగంలో గాని డబ్బుని ప్రభుత్వానికి జమ చేసేటువంటి అంశాల మీద గాని చట్ట ప్రకారం ప్రయత్నం చేయకుండా ఆలోచన చేయకుండా జే ట్యాక్స్ల పేరుతో అన్ని ఉన్న కంపెనీలు తరిమివేసి ఫ్యాక్టరీలు రాకుండా చేసి ఈ రాష్ట్రంలో సారాయి కాసి అమ్ముకోవడం ఒకటే ఉపాధి అవకాశం అన్నట్టు కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో ఇదే పరిస్థితి ఉంటుంది పైరట్స్ ఉంటారు సముద్రపు దొంగలు ఉంటారు ఆకలితో అలమటిస్తూ ఉంటారు ఆ సముద్రంలో పడిపోయి నావలేసుకుని పోయి ఓడల మీద దాడి చేసేసి దోచుకొని తిని బతికేస్తూ ఉంటారు అట్లనే కొన్ని దేశాల్లో ఈ మాదక ద్రవ్యాలు ప్రభుత్వాలే అనుమతి ఇచ్చి అమ్మకాలు పెట్టిస్తూ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అలాంటి ఒక స్థితిని ఒక సోమాలియా లాగా ఒక నైజీరియా లాగా ఆంధ్రప్రదేశ్ ని ఒక ఆకలి ప్రాంతంగా లేకపోతే ఒక అరాచకానికి నిలయమైనటువంటి ప్రాంతంగా ఈ రాష్ట్రాన్ని మార్చేదానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు అడుగడుగున మోసం నరసరావు గారు చెప్పారు పెద్ద తులసిరెడ్డి గారు చెప్పారు అనేక రకాలైనటువంటి విశ్లేషణ విపరీత ధోరణి మనస్తత్వాలు జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతాడంటే విజయ్ గారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడేస్తాడు సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు జరిగినటువంటి వాళ్ళ తండ్రి గారి మరణాన్ని చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ముఖేష్ అంబానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్ బ్రో పరిమళత్వానికి సీట్ ఇచ్చాడు కదా ఆ సందర్భంలో ముఖేష్ అంబానీ వీళ్ళు ముగ్గురు కలిసి రాజశేఖర రెడ్డి గారిని హత్య చేశారని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాడు అంటే ఒక ప్రమాదవశాత్తు జరిగిన మరణాన్ని హత్యగా చిత్రించే ప్రయత్నం ఒక హత్య జరిగినటువంటి బాబాయ్ మరణాన్ని గుడ్డిపోటుగా నమ్మించేటువంటి ఆలోచన అంటే విపరీతమైనటువంటి ధోరణితోటి ప్రజల్ని దాని తర్వాత ఎక్కడ ఈ రోజు పెట్టాడు కదా నారా కాదంట చంద్రబాబు నాయుడు గారి ఇంటి పేరు సారా అంట రాశాం కదా నారాసుర రక్త చరిత్ర ఎవరు నారా భాస్కర్ రెడ్డా నారా అవినాష్ రెడ్డా లేకపోతే ఈ ఉమాశంకర్ రెడ్డా దేవిరెడ్డా దస్తగిరా ఎవరు ఇందులో నారా వారసులు నారాసుర రక్త చరిత్ర ఒకసారి అయింది ఇప్పుడు మళ్ళీ సారాసుర చరిత్ర రాసుకొస్తున్నావు ఈ రాష్ట్రంలో సారాయి బట్టీలు ఎవరియో ఆ రోజు ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యలో నారా వారి పాత్ర ఏముందో ఈ రోజు ఈ రాష్ట్ర ఈ సారాయి కంపెనీల్లో సారా బట్టీల్లో కూడా వాళ్ళ పాత్ర అదే ఆ రోజు ఎవరి పాత్ర ఉందో ఈ రోజు వాళ్ళ పాత్ర జగన్ విదితం తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం వాళ్ళని పుచ్చుకొని ఇచ్చావు ఆ డిస్టిలరీస్ నీ పార్టీలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళని నీ కట్టాల్సినటువంటి జే ట్యాక్స్ లో బేరాలు కుదరకపోతే ఈ రాష్ట్రంలో నీ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు పార్లమెంట్ సభ్యులు పెద్ద హోదాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ డిస్టిలరీసే తాళాలేపించాం తెలుగుదేశం వాళ్ళు ఈ రాష్ట్రంలో డిస్టిలరీస్ ఉన్నాయా మంచి బ్రాండ్స్ ఇయ్యి లేవు కేవలం నువ్వేమైనా చెయ్యి ప్రజలు ఏమైపోయినా పర్వాలా నాకు మాత్రం ట్యాక్స్ కట్టేవాడే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేయాలా అమ్ముకోవాలనే నిబంధనే కదా నువ్వు మంచి కంపెనీలు నాణ్యత ప్రమాణాలు పాటించేవాడు నువ్వు అడిగిన తీరులో ట్యాక్స్ కట్టలేరు కదా గతంలో ఉన్నటువంటి దానికి మించి 4 రెట్లు వసూళ్లు చేస్తున్నావు అనేటువంటిది వసూళ్లు చేస్తున్నారు నీ కుటుంబ సభ్యులు అనేటువంటిది ఈరోజు బహిరంగ రహస్యం కదా 50 రూపాయలు ఉన్న కేసు 200 రూపాయలు అయితే కదా చాలా వాళ్ళు చాలా మంది మంచి కంపెనీలు మంచి బ్రాండ్స్ నీ రాష్ట్రంలో అమ్మేదానికి ఇష్టపడింది ఇవన్నీ కూడా ఓపెన్ సీక్రెట్స్ ఇన్నింటిని పెట్టుకొని నీ దోపిడీకి ఒక రాచమార్గం వేసుకొని సారాయిని మాదక ద్రవ్యాల్ని మత్తు పదార్థాల్ని ఈరోజు దాన్ని పక్కవాడ మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేయటం లేని పవిత్రతను చాటుకోవటానికి ఆరాటపడటం ఇవన్నీ కూడా ప్రజలు ఎలా ఆమోదిస్తారు ఎలా హర్షిస్తారు నువ్వు చెప్పావు ఇందా తులసిరెడ్డి గారు అడిగారు ప్రతి ఒక్కరు అడుగుతారు నవరత్నాల్లోనే 2 ఉన్నాయి సంక్షేమ పథకాలు ఉన్నాయి సారా నిషేధం ఉంది సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది మరి రెండిట్లో ఒకదాన్ని నడపడానికి ఇంకో దాన్ని ఎలా ప్రోత్సహిస్తావు రెండింటిని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత నీదే కదా ఇక చైనా చెప్పేసినట్టే కదా శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా చైనా చెప్పేశారు ఇందాక అనుకుంది అదే మనం అసెంబ్లీ సాక్షిగా లేదా నిన్నటిది యాక్చువల్ గా విమర్శలు మీ మీద అయినా కూడా విమర్శలు మీ మీద అంటే కొత్త ఉంది మీరు అంటగా నారాసుర రక్త చరిత్ర గొడ్డలి గొడ్డలికి రక్తం కారుతా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆ గొడ్డలు పట్టుకొని తిరగటం అవన్నీ ఫోటోలు వేసారు చూసాం అవన్నీ
ఇప్పుడు నిన్నటి దాంట్లో క్లారిటీ ఏందంటే యాక్చువల్ గా మీ మీద విమర్శలు పక్కన పెడితే అక్క చెల్లెమ్మలకి క్లారిటీ, అక్క చెల్లెమ్మలకే క్లారిటీ, మీకు అమ్మఒడి ఇంకేదో ఒకటి రెండు స్కీములు పెడుతున్నాను కొత్తగా, ఈ స్కీములు రావాలంటే ఇదిగో ఏటా ఇంత మద్యం అమ్మితే వస్తుంది, ఈ మద్యాన్ని అమ్మకుండా వీళ్ళు చేస్తున్నారు, ఈ నాటుసారా లేకుండా శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు వచ్చి రోజు మాట్లాడుతున్నారు, మీరు వాళ్ళ సంగతి మీరు చూసుకోండి, మీకెందుకు ఈ రెండు స్కీములు నేను ఇస్తాను, మద్యం ద్వారా మీ దగ్గర నుంచి నేను ఒక 40-50 కోట్లు ఏమో లాక్కుంటాననేది చెప్పడం జనానికి పేద ప్రజలు. నీ భర్త ప్రాణాలు ఫండంగా పెట్టి నీకు ఏదో పసుపు కుంకుమ పోస్తాను అంటే ఆడపడుచు ఒప్పుకోదండి. విజయ్ గారు నీ భర్త ప్రాణాలు ఫండంగా పెట్టు, నీకు పసుపు కుంకాలు పెడతానంటే ఏ భార్య ఒప్పుకోదు, ఏ ఆడపడుచు ఒప్పుకోదు. జగన్మోహన్ రెడ్డి పిచ్చి భ్రమలో ఉన్నాడు, చీపురులతో వెంటబడే రోజు, మహిళలు చీపురులతో వెంటబడే రోజు దగ్గరలో ఉంది, వాళ్ళు ఒప్పించడం కాదు. దీని ద్వారా ఏం జరిగిందో, ఏ పరిణామాలు వస్తే చూస్తారు. నరసింహరావు గారు, ఇప్పుడు ఆదాయం ప్రకారం ఎంత వస్తుంది ఏందో ఒక లెక్క ఉంది బడ్జెట్ లో, స్టేట్ ఎక్సైజ్